కొబ్బరి బొండాలండి, కొబ్బరి బొండాలు, చల్లటి కొబ్బరి బొండాలు, సొరకాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు, చల్లటి కొబ్బరి బొండాలు రండి సార్. సార్ కొబ్బరి బొండం కావాలా సార్? కొబ్బరి బొండం ఒకటి ఇవ్వయా. కొడుతున్నాను సార్, కొడుతున్నాను సార్. అది కొడుతున్నాను సార్. ఏం బాబు ఇంతకు ముందు నువ్వేం చేసావు? అవును సార్, కొడుతున్నాను సార్. ఏం చేశావా నువ్వు ఇంతకు ముందు? అమ్ముకునే వాడివేనా నువ్వు? నీలా అమ్ముకునే లక్షణాలు ఎక్కడ కనపడట్లేదు. ఏ వృత్తి ముందు ఏ వృత్తి చేశావు చెప్పు ఇంతకు ముందు. ఎవరమ్మా ఆయన? ఏంటి ఏంటో చెప్పడం, ఏడుస్తాడు, బాధపడతాడు. లాయర్ గారు మీకు తెలుసు కదా, అప్పటికి మొహం మాస్క్ వేసుకుంటే ఎవరికి తెలియదేమో అనుకున్నాను. 4 నెలలు ఇచ్చండి, కోర్టు మొహం చూసిన పాపాన్ని ఎరగను, 1 రూపాయి వచ్చిన పాపాన్ని ఎరగను, ఎలా బతకాలి? అక్కడ ఎవరో చెప్పారంట పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయమని. ఏమమ్మా పెట్టుబడి? ఉన్న పుస్తలన్నీ పోతే ఇక మిగిలిందేమీ లేదు. ఈ 4 కొబ్బరి బొండాలు పెట్టుకుని వ్యాపారం చేసుకుందాం అనుకున్నా. కొబ్బరి బాండం కొట్టదు, కొట్టడం తెలియదు, సొరకాయ ముదురుదో లేదో తెలియదు. ఇది నా వృత్తిలో నేర్చుకోలేదమ్మా, కొబ్బరికాయలు బొండాలు కొట్టడాలు. కానీ నా కర్మకాలు మా దశ మారి మమ్మల్ని పట్టించుకోకండి. ఎప్పుడూ పట్టించుకోకపోతే కొబ్బరి బొండాలు, నిమ్మకాయలు, సొరకాయలు అమ్ముకుని బతుకుతున్నామమ్మా. చాలేవయ్యా, కొబ్బరి బండాలు కూడా కొట్టలేనివాడి లాయర్ వృత్తి ఏం చేసావు నువ్వు? నువ్వు ఈ వృత్తికి పనికిరావు. నువ్వు వెళ్ళి మళ్ళీ అదే వృత్తి చేస్తావు.